సుభాష్ గారు, కేటీఆర్ గారు 15 చోట్ల బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే వార్డు వాడారు. ఇప్పుడు బెలనాయక్ గారు అన్నారు ఒక 3-4 చోట్ల మాత్రమే పోటీలో ఉన్నట్టున్నారు. బహుశా పోలింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆ 3-4 చోట్ల కూడా మేము వచ్చేస్తామని, ఎందుకంటే ఆయన ఒక విశ్లేషణ చేశారు నాయక్ గారు, గతంలో హైదరాబాదు గ్రేటర్ చుట్టుపక్కల బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే పరిస్థితి ఉండేది, అది కూడా మారిపోయి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అదే వాతావరణం ఉందని. బట్ రైట్ ఫ్రమ్ ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం వరకు మొత్తం ఒకే వాతావరణం ఉంది, ఒక విప్లవం లాగా రాబోతుంది కాంగ్రెస్ అనేది ఆయన వాదన. సుభాష్ గారు నమస్కారం అండి. విజయ్ గారు, టీవీ ఫైవ్ ప్రేక్షకులకు, నరసింహారెడ్డి గారికి మరియు నా మిత్రుడు బెల్లనాయక్ గారికి అందరికి నమస్కారం. సరే, ఇద్దరు మరి విశ్లేషించినారు భారతీయ జనతా పార్టీని కూడా, మరి ఎంతో తక్కువ అంచనా ఇస్తున్నారు ఇంతకుముందు కూడా. అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అని చెప్పి పదే పదే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి విమర్శలు రావడం కూడా జరిగింది. మనం ఫ్యాక్ట్ మాట్లాడదామండి విజయ్ గారు. 2019 తర్వాత ఎన్నికలు జరిగినా కూడా, ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ కు ఏ రకంగా వాళ్ళు పోటీలో ఉన్నారో, ఏ రకంగా మరి డిపాజిట్ వచ్చిందో కూడా మనం అందరం చూడాలి. జిహెచ్ఎం సెలక్షన్స్ కానివ్వండి, లేకుంటే మన బై ఎలక్షన్స్ కానివ్వండి, ఎక్కడైనా కూడా అది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అని తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా లేదు. జిహెచ్ఎం ఎలక్షన్స్ లో కేవలం 2 వచ్చినాయి అంతే, పార్లమెంట్ ఎలక్షన్స్ లో కేవలం 2 వచ్చినాయి అన్నమాట. రేవంత్ రెడ్డి గారు నాకు అంటే గుర్తున్న ఇదైతే ఎప్పుడైతే ఉందో, మన 2018లో చెప్తున్నారు నేను 30-40 వేల మెజారిటీ కన్నా తక్కువంటే అసలు రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. అంటే రాజకీయ సన్యాసం పక్కన పెట్టినా కూడా ఎంపీ ఏదో బొటాబొటిగా బీఆర్ఎస్ తోటి వాళ్ళకు ఏంటంటే మొత్తం కూబుక్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మల్కాజ్గిరి నుంచి ఎంపీ అయినారు. తర్వాత వారి సారథ్యంతో చూసినా కూడా ఎన్నికల్లో ఎక్కడ కూడా గెలవలేదు. సో ఇది ఏంటంటే వాస్తవం మాట్లాడాలి. కర్ణాటకలో గెలిచిన తర్వాత అది బాపు చూసి బల్బు అనుకునే ఒక ఏంటంటే ఈ యొక్క వీళ్ళంటే ఆలోచన విధానాలంతా ఏంటంటే కంప్లీట్ గా ఏంటంటే మార్చుకోవాలి. ఇప్పుడు మన ఏంటంటే బెల్లనాయక్ గారు చాలా క్లియర్ గా ఏం చెప్తున్నారంటే ఆదిలాబాద్ నుంచి మరి హైదరాబాద్ దాకా కంప్లీట్ గా విశ్లేషిస్తున్నారు. ఆదిలాబాద్ లో ఇవాళ భారతీయ జనతా పార్టీకు చాలా బలమైన నాయకులు ఉన్నారు, బలమైన క్యాడర్ ఉంది. మేము ఏంటంటే అభ్యర్థులు ఏంటంటే అక్కడ ఏంటంటే గెలిచే ఒక ఏంటంటే వాతావరణం కూడా నిర్మాణమైంది. బండి సంజయ్ గారి నేతృత్వంలో కానివ్వండి, డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో కానివ్వండి, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో కానివ్వండి, చాలా బలమైన ఒక ఏంటంటే వాతావరణం కంప్లీట్ గా ఏంటంటే నిర్మాణమైంది. కామారెడ్డిలో డెఫినెట్ గా కేసీఆర్ గారు ఓడిపోతారు 100%, అది ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఇక కాంగ్రెస్ వస్తుందని చెప్పి అక్కడ అసలు కాంగ్రెస్ అసలు పోటీనే లేదు కదండి. అక్కడ ఎక్కడ ఏంటంటే మనకి ఏంటంటే పోటీలు కనిపిస్తున్నారా? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తప్పకుండా గెలుస్తాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీలో అసలు పోటీ లేదు, టీఆర్ఎస్ ఓడిపోతుంది, కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుస్తాం. సరే, ఇవన్నీ ఎట్లా ఉన్నా కూడా మనం ఒకసారి కనుక చూస్తే ఏంటంటే నిజామాబాద్ లో కానివ్వండి, ఆదిలాబాద్ లో కానివ్వండి, మాకు చాలా బలమైన నాయకులు ఉన్నారు, మంచి వాతావరణం ఏంటంటే నిర్మాణమైంది. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఇవాళ పోటీ ఇవాళ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేదు గ్రేటర్ హైదరాబాద్ లో. ఇవాళ పోటీ ఏంటంటే అక్కడో ఇక్కడో కాంగ్రెస్ పార్టీకి ఉంది, భారతీయ జనతా పార్టీకి. మీరు ఏ ఒక లెక్కలు చూసినా కూడా, ఏ స్టాటిస్టిక్స్ చూసినా కూడా మాకు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు కనుక తప్పకుండా ఆ ఒక లెక్క చూసినా కూడా మాకు 100% ఇక్కడ 24 స్థానాల్లో అట్లీస్ట్ 15 నుంచి 18 ఇక్కడనే వస్తాయి. మరి 4 సీట్లు 3 సీట్లు అనేది ఎక్కడ ఎట్లా వీళ్ళు అసలు అంచనా వేస్తున్నారో, మరి ఏంటంటే ఆ సర్వే చేసినాడు ఏంటంటే ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీయో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినట్టుంది కదా, తప్పితే అది ఏంటంటే ఒక థర్డ్ పార్టీ చేసినట్లు లేదన్న. భారతీయ జనతా పార్టీ చూడండి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ లో కూడా మేము అధికారంలో రామని చెప్పి పదే పదే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇదే మనం చూస్తుంటే ఇవాళ మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం భారతీయ జనతా పార్టీ అక్కడ డెఫినెట్ గా మంచి ఫైట్ ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది అంటే 4వ సారి అధికారంలో వస్తుంది. రాజస్థాన్ లో ఎటో మేము అధికారంలో వస్తాం. సో తెలంగాణలో ఇవాళ వాతావరణం ఎట్లుందంటే ప్రజలు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే విజయ్ గారు పదే పదే ఇదే చెప్తున్నాం, అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు. టీఆర్ఎస్ కి ఇచ్చినారు, కాంగ్రెస్ కి ఇచ్చినారు, టీడీపీకి ఇచ్చినారు, మన ఏంటంటే ఎంఐఎంకి ఇచ్చినారు, అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు. ఒక్కసారి మనం మార్పు కోసం మరి ఒక ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ కోసం భారతీయ జనతా పార్టీకి మనం ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు కూడా ఏంటంటే మొత్తం ఏంటంటే మొత్తం నిర్ణయించుకున్నారు. 2020లో జిహెచ్ఎంసీ అంటే జస్ట్ ఎన్నికల్లో కూడా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కానీ లేకుంటే కాంగ్రెస్ కానీ అసలు ఊహించలేదు అన్నట్టు. వస్తే ఏంటంటే మహా వస్తే 4 నుంచి 5 సీట్లు వస్తాయని చెప్పి అనుకున్నారు, కానీ ఏకంగా మాకు 48 స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా బీఆర్ఎస్ కు అమ్ముడు పోయి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వాళ్ళు మొత్తం సరెండర్ అయిపోయి ఇవాళ ఏంటంటే ఏంటంటే బీజేపీ పార్టీ తోటి ఏంటంటే ఎదుర్కొంటానికి ఒక సత్తా లేకుండా వాళ్ళిద్దరు ఒకటైనారు. ఇంకొకటి వాస్తవం మాట్లాడుతున్నారు, వాస్తవమే చెప్తున్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొదలుకొని ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏ పార్టీకి వెళ్ళారంటే భారతీయ జనతా పార్టీకి రాలేదు, ఎంఎంకి రాలేదు.
కంప్లీట్ గా అంటే బీఆర్ఎస్ కి వెళ్ళినారు. సో ఇవాళ ఒక 15 నుంచి 20 సీట్లు కాంగ్రెస్ పార్టీలో ఉండాలంటే మొత్తం ఏంటంటే పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండింగ్ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి వస్తుంది అన్నాడు. మీరు ఓడినా గెలిచినా ఎక్కడ ఏంటంటే మాకు మొత్తం సీట్లు కనుక తక్కువ కనుక అయితే లెక్కలు కనుక తక్కువ అయితే మనిద్దరం ఒకటే అని చెప్పి ఇప్పటి నుంచో వాళ్ళు ఒకటే బోట్ లో సేవ్ చేస్తున్నారు. 2014 నుంచి 2023 వరకు ఒకటే బోట్ లో సేవ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే వాస్తవం అవునా కాదా అని చెప్పి మనం క్లియర్ గా. సో ఇట్ ఈస్ ఫైట్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం ప్లస్ సిపిఐ ప్లస్ సిపిఎం ప్లస్ ఇంకా ఇతర పార్టీలు అని. సో ఏబిసిడి పార్టీలు అని. సో ఇప్పుడు బీజేపీ అనేది ఒక గట్టి శక్తి అయిపోయింది అన్నమాట. అందుకోసం మా నాయకులు ఇవాళ కేంద్రం నుంచి కూడా చూడండి, ఇవాళ కార్పెట్ బాంబింగ్గా మొత్తం నియోజకవర్గంలో ఇవాటి నుంచి చూడండి, వాళ్ళు ఇవాటి నుంచి చూడండి 30 నుంచి 30 సభలు. ఎట్లయితే మాకు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 నుంచి 30 సభలు ఎక్కడ చూసినా కూడా స్పందన ఎంత గట్టిగా ఉందా అంటే ఎంత ఉందంటే వాలంటీర్గా స్వచ్ఛందంగా వస్తున్నారు. సో నిశ్శబ్ద విప్లవం అనేది ఒక మంచి ఏంటంటే ఎన్టీ రామారావు గారు అప్పుడైతే ఏంటంటే ఏదైతే వాడినారో అదే మనం ఇవ్వాలని వాడుతున్నాం. ఇవాళ నిశ్శబ్ద విప్లవం ఎట్లుందంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి రావాలి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం వాళ్ళు రెండు అంశాలు గట్టిగా పోతున్నాయండి వాళ్ళందరూ ప్రజలకు. ఒకటి ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి అనేది మేము చాలా క్లియర్ గా డిక్లేర్ చేసినాం, చాలా క్లియర్ గా. దాంట్లో ఏంటంటే నో డౌట్, ఒక్క మాట కూడా తప్పని పెట్టలేదు. బీసీ ముఖ్యమంత్రి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మా రాష్ట్రంలో ఇక్కడ రాష్ట్రం ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము గెలిస్తే 100% గెలిచిన తర్వాత బీసీ ముఖ్యమంత్రి. రెండో విషయం ఇంకోటి ఏంటంటే ఎస్సీలో కేటగరైజేషన్ అనేది కూడా చాలా బాగా పోతుంది. 30 సంవత్సరాల నుంచి ఏదైతే ఇది ఎవరు ఏ పార్టీ కూడా చేయని సాహసపోయిన నిర్ణయం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం చేసినారు కాబట్టి ఈ రెండు వర్గాలు మా దిక్కు చాలా క్లియర్ గా ఒక వారం నుంచి 10 రోజుల లోపల సర్వేలు కానివ్వండి లేకుంటే ప్రజల స్పందన కానీ చూస్తుంటే అంటే సభలకు వచ్చిన జనాలను చూస్తుంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది వీళ్ళిద్దరికి కూర్చొని ఇవాళ ఏంటంటే మొత్తం ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వగేరా వగేరా అందరు కూర్చొని ఇవాళ సర్వే చేసుకుంటే మనం ఇద్దరం కూడా పోటీగా జాయింట్ గా పోటీ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రగతి భవన్ లోనే కూర్చున్నారా?